మరి మనం మంచి సమయానికి వచ్చాం. మరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా ధ్యానపూర్వకంగా మరి ఆసక్తి కలిగి మన వాక్యాన్ని నేర్చుకోవడానికి అందరూ మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి 11వ వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ రోజు యోహాను మరి మొదటి శతాబ్దంలో క్రైస్తవుల గురించి క్రీస్తు గురించి ఒక సన్నివేశాన్ని ఇక్కడ మనకి చాలా అర్థమయ్యే విధంగా రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తుతో సంబంధం మన అంశం ఏమిటంటే ఈ రోజున క్రీస్తుతో సంబంధం. నేటి కాలంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తుతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నారు? మరి మనందరము కూడా బాప్తిజం పొంది రక్షణ పొంది మరి క్రీస్తులో మరి ఐక్యమైనటువంటి మనమందరం కూడా క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నామా లేదా? మరి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం మొదట్లో మనం మరి చదివినట్లయితే, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి ఈ వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి. ఓకే, సరిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇక్కడ యోహాను గారు ఏం రాస్తారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరి మనం వ్యవసాయం గురించి తెలుసు, మరి ద్రాక్ష పళ్ళు గురించి తెలుసు, మనందరం కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేటి కాలంలో క్రైస్తవులకి దేవుని యొక్క ఆలోచన, దేవుడు రాయించిన ఈ వచనాల యొక్క అర్థమును గ్రహించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ సందర్భం ఏమిటంటే, క్రీస్తుకి మరి క్రైస్తవునికి ఉన్న సంబంధాన్ని, వ్యత్యాసాన్ని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవునికి క్రీస్తును గల సన్నిహిత సంబంధం అండి. మరి క్రైస్తవునికి క్రీస్తు ఎంత దగ్గరగా ఉన్నాడు, మరి ద్రాక్ష తీగ మరి నిజ ద్రాక్ష వల్లికి ఎంత దగ్గరగా, మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం ద్రాక్ష మరి ద్రాక్ష చెట్లు అంటారంటే ద్రాక్ష తీగలు అంటారు. ద్రాక్ష వల్లిని మనం చూసినట్లయితే, ఆ పాదును చూసినట్లయితే మీరు ఎప్పుడైనా గమనించారా? మరి ఆ ద్రాక్ష చెట్లుంచి తీగ ఉంటూ ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. మరి ఆ ఫలాలు కూడా అక్కడ మరి ఆ కనెక్షన్ అయ్యే ప్రాంతంలోనే అయ్యి మరి ఫలిస్తూ ఉంటుంది. మనం ఆ రెండింటిని విడదీయాలంటే చాలా కష్టం. మరి ఎంత సన్నిహితంగా ఉందంటే అంత సన్నిహితంగా రెండు తీగ ద్రాక్ష వల్లి మరి ద్రాక్ష చెట్టు కూడా కలిస్తే ఉంటాయి. మరి ఏజీ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఏమన్నాడంటే ఆయన, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకి. మరొకరు మనకు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మరి తీగలు ద్రాక్ష వల్లికి ఎంత సమీపంగా ఉన్నాయి, మరి వాటి మధ్య యొక్క తారతమ్యాన్ని మనం మరి వేరు చేయడం చాలా కష్టం. అనంతగా మనకి ద్రాక్ష శక్తులు మనకు కనపడుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ దగ్గర సంబంధాన్ని మరి కొత్త నిబంధనలు మరి క్రీస్తుకి క్రైస్తవులకు ఉన్న సంబంధాన్ని మరి ద్రాక్ష మరి శక్తికి ద్రాక్ష వల్లికి తీగి గల ఆ సంబంధాన్ని మనకు చూపిస్తూ ఆయన వివరిస్తూ ఉన్నాడు. మరి క్రైస్తవమైనప్పుడు మనం క్రీస్తులోనికి మరి బాప్తిసం పొందాం, మరి ఆయనతో కూడా పాతి కట్టబడి క్రీస్తు ఎలాగో మరి లేచినో మరి అలాగే ఆయనతో కూడా మరి మనం నూతన జీవం పొంది నడుచుకున్నట్లు మరి రోమీ రాసి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడొచ్చని. రోమీ రాసి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5, రోమా 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారుమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మరి నేటి కాలంలో ఉన్న మనము క్రైస్తవులమైనటువంటి మనము బాప్తిసాన్ని ఎందుకు పొందుతున్నాము? మరి బాప్తిజం పొందిన క్రైస్తవులు మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆ బాప్తిజం దేనిలోకి పొందాడు? మరి క్రీస్తు అయితే మరణించి ఆయన తిరిగి సజీవంగా ఉన్నాడు. మరి ఇప్పుడున్న క్రైస్తవులు మనం గమనించినట్లయితే ఎంతమంది అయితే బాప్తిజం పొంది ఉంటున్నారో వారంతా సజీవంగా ఉంటున్నారా? అంటే దాని అర్థం పాపమును దూరంగా పెట్టి పాపమునకు దూరంగా జీవించు ఉన్నారా అసలు క్రైస్తవులు? మరి క్రీస్తులోకి మనం బాప్తిజం పొందామండి. క్రీస్తులోనికి బాప్తిజం పొందాం మనం అందరం. ఆయన మరణంలోకి బాప్తిజం పొందిందని మీరు ఎదిగారా? ఆయన మరణంలోకి మనం బాప్తిజం పొందాం. ఆయన ఎలాగైతే సజీవుడిగా ఉన్నాడో మనము కూడా ఆ విధంగా సజీవంగా ఉండాలి. మరి బాప్తిజం యొక్క అర్థాన్ని మనం మార్చేసి ఏదో ఒక మరి పెళ్లి కోసమో లేదా ఏదో మన సొంత అవసరాల కోసం బాప్తిజం పొందితే మరి అది నిజమైన బాప్తిజం కాదు. నీ నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడని. ప్రియమైన సహోదరి సహోదరులు, మరి క్రీస్తులోనికి మనం ఒక బంధాన్ని రోజు రోజుకు మనం బలపరుచుకుంటూ ఉండాలి. ఒక సంఘంలో మనం ప్రవేశించామంటే ఆ క్రీస్తుల్లో ఉన్నమట్టు లెక్క మనం క్రీస్తుల్లోనే నివసిస్తున్నాం. ఇంకా శారీరక సంబంధమైన మరి ఈ వ్యత్యాసాల కోసం అవసరాల కోసము మనం క్రీస్తులోకి మరి క్రైస్తవ్యంగా మరి బ్రతుకుతున్నట్లయితే ఈ క్రైస్తవ్యం అంతా వ్యర్థమే. మరి క్రీస్తులకు మనం మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యంలోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడ్డు. మరి తండ్రి మహిమ క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడి అలాగే మనమును నూతన జీవం పొందిన వారిని నడుచుకున్నట్లు. ఎంతమంది నూతన జీవాన్ని పొందుకున్నామండి? పొందుకుంటున్నామని అనుకుంటున్నామా లేదా పొందుకున్నామా? అది కన్ఫామ్ చేసుకుంటూ జీవించాలి క్రైస్తవులను. మనం నడుచుకున్నట్లు మనం బాప్తీసమం వల్ల మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా బాధి పెట్టబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్నము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమైందు. ఈ బాప్తీసము యొక్క ఈ సాదృశ్యం అంటే ఏమిటండి? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయన ఎలాగైతే మనకి తన్మీద మరి ప్రదర్శింపబడిన ఆయన మరి చనిపోవడం ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును అంటే మరి ఆయన పునరుత్నం చెందడం అందులోనూ కూడా మనం జీవం కలిగి ఉంటామని మరి ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అలాగే గల్తీ పత్రిక 3:27 వచ్చిన ఒకసారి పరిశీలన చేద్దాం. గల్తీ రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరందరూ క్రీస్తును ఏకముగా ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఎవరైనా ఈ మాటను ధైర్యంగా చెప్పగలిగే క్రైస్తవులు ఉన్నారండి? మేము క్రీస్తులోనికి బాప్తీసం పొందామని ఎవరైనా మనకు కనపడతారా? ఇప్పుడు మనకి ఒక ఇంట్లోనికి మనం ప్రవేశించాం అనుకోండి, ఏముంటది? ఇల్లు తాళ్ళ తలుపులు అయితే ఇల్లే కనపడతారు, మనం కనపడం. మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. మరి ఎంతమంది క్రీస్తును ధరించుకుంటారండి? మరి క్రీస్తును ధరించుకున్నట్టు నటిస్తున్నామా లేకపోతే క్రీస్తుని ధరించుకొని ఉన్నామా? మరి క్రీస్తుతో ఇంత సన్నిహితమైన సంబంధం మరి ఉండాలి ఉన్నారు అని చెప్పి వాక్యం మనకి చాలా మరి కంఠోపాకంగా మనకి చెప్తూ ఉంది వాక్యం. మరి వాక్యంలో ఎంతమంది నిలిచి ఉంటూ ఉన్నాము? అలాగే గల్గిరాజ్ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారు యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎంతమంది చెప్పగలరు చేతులేస్తుంది? నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. చెప్పగలదురా? చెప్పగలిగే క్రైస్తవులు భూమి మీద ఇంకా లేరు.
ఎందుకంటే వాక్యం మనకి ఇంత క్లియర్ గా చెప్తూ ఉందంటే ఎవరు కూడా పాపాన్ని విడిచిపెట్టడం లేదు. ఏదో మత కర్మగానో మత ఆచారంగానో మనం జీవిస్తూ ఉన్నాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను. ఈ మాట ఎవరైనా చెప్పగలరండి? నేను కాదు జీవిస్తున్నాను, మరి నాలో క్రీస్తే జీవిస్తున్నాడని ఎవరైనా చెప్పగలదమా? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మరి మనందరం ఎలా జీవించాలండి? క్రీస్తు జీవించినట్టుగా మనం జీవించాలి. ఎవరైతే బాప్తీసం పొంది క్రీస్తుతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నామని చెప్తున్నారో వారందరూ కూడా క్రీస్తు జీవించినట్లుగా జీవించాలి. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తండ్రితో అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. మరి మన క్రైస్తవులమైన మనం అందరం కూడా విశ్వాసంతోనే జీవిస్తున్నావా? మరి క్రీస్తు రాకడలో మనం ఎంత పడతామని ఆ నిరీక్షణతో ఉన్నామా? మరి ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి, క్రీస్తుకు మనకు గల ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాం? మరి రిలేషన్షిప్, మరి క్రీస్తుకు మనకు గల రిలేషన్షిప్ ఎలా ఉంటూ ఉంది? మన జనరల్ గా మనం చూసినట్లయితే కుటుంబంలో తండ్రికి కుమారుడికి గల సంబంధం రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందండి? ఒక కూతురికి తల్లికి గల రిలేషన్షిప్ ఏ విధంగా వస్తుందండి? మరి ఆ తల్లికి తండ్రికి మరి జన్మించడం ద్వారా రిలేషన్ వస్తుంది. మనం క్రీస్తులోనికి బాప్తీసం, మరి క్రీస్తులోనికి మనం మరణించినట్లయితే మనకు ఆ రిలేషన్షిప్ వస్తుంది. ఆ సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉంటూ ఉండాలి. మరి అలాంటి వారే మరి క్రీస్తుకు మరి రేపు మరి రాబోయే దినాల్లో మరి క్రీస్తు రాకడలు ఎత్తబడటానికి అవకాశం ఉంటూ ఉంది. మరి పౌలు గారు ఈ విధంగా రాస్తారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. మరి ఇంకా మన క్రైస్తవులు కాలు ఇరిగిన కాలు నిప్పట్టినా ఒళ్ళు నిప్పులొచ్చినా తండ్రి తగ్గించిన ఆయన, మరి ఈ బాధను భరించలేని ఆయన అంటూ మనం బాధపడుతూ ఉండమంటే ఇంకా మనుషులుగానే జీవిస్తున్నాం తప్ప, మరి క్రీస్తు మనలో జీవించినట్లయితే మనకి ఈ ఆలోచనలో ఈ శరీర సంబంధమైన కోర్కెలు మరి ఇంకా మనలో చావలేదంటే ఇంకా కారణం ఏంటండి? ఇంకా భూలోకంలో మనం తిరుగుతూనే ఉన్నాం, క్రీస్తుని మన హృదయంలో ఇంకా ఆహ్వానం ఇచ్చలేదు. నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావు అయితే మరి లాభం అనుకుంటూ ఉండాలి. అలాగే రోమిల రాష్ట్ర పత్రిక 14:8 వచ్చిన చూసినట్లయితే, మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. ఎంతమంది క్రైస్తవులు, మరి నేటి కాలంలో ఉన్న క్రైస్తవులు, నేను బ్రతికినా మరి చనిపోయినా ప్రభు వారమై ఉన్నానని చెప్పగలుగుతారు ఎవరైనా? ఏమన్నా అయ్యగలరు? అలా చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్న క్రైస్తవుడు మరి భూమి మీద ఉన్నాడా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరి ఆ ద్రాక్షకి మరి ఆ ద్రాక్షావళికి ఆ తీగలకు గల సంబంధాన్ని ఎంత మనకి కళ్ళుకి కట్టినట్టుగా వివరిస్తూ ఉన్నాడు. ఆ విధమైన బంధాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాము. మరి క్రీస్తుతో మనం ఈ యొక్క బంధాన్ని ఎప్పుడు కూడా మనం బ్రతినంత కాలం కూడా ఆయనతో నిలుపుకుంటూ ఉన్నారు. క్రీస్తుతో మనకున్న సన్నిహిత సంబంధం మరి పెంచబడే అవకాశం మరి ఉన్నట్టు మనం బైబిల్లో చాలా దిక్కులు మనకు కనపడుతూ ఉంటది. అందుకే అంటాడు ఇక్కడ, ఎవడైనా నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్లే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాడిని పోగు చేసి అగ్నిలో పారవేతులు అంటాడు. యోహాను సువార్త 15:6 వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అందువలన మరి ఈ సంబంధం మరి నిలుపుకోవడం మన మీదనే ఆధారపడి ఉంటుంది. మరి తన యందు నిలిచి ఉండడం అవసరమని యేసు మాటి మాటికి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రయాణం చేసినప్పుడు ఏదైనా ఒంటరి మీద వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి నాతో ఉండని చిన్నపిల్లలకి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ క్రీస్తు ఏం చెప్తాడంటే, నాతో నిలిచి ఉండండి చెప్పి ఎన్నో వాక్యాలు మనకి మరి చలవిస్తూ ఉన్నాయి. 4 వచనం చూసినట్లయితే, ద్రాక్షావళి నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు కోరుక ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే, ద్రాక్షావళి నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ మరి దేవుడు ఆశించేది ఏమిటంటే ఫలించాలని చూస్తున్నాడండి. ఎవరిలో ఉంటే మనం ఫలిస్తాము? ఎవరిలో ఉంటే ఫలిస్తామండి? ఇక్కడ క్రీస్తులో ఉండాలి. తీగ ఎక్కడ ఉండాలండి?
తీగ అక్కడ ద్రాక్ష ద్రాక్ష చెట్టుకు ఉండాలి తీగ కలిసి ఫలించాలంటే ఈ రెండు వేరుగా ఉండి ఎవరు ఫలించలేరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు నా యందు నిలిచిండినో నేను ఎవరి యందు నిలిచిండినో మరి ఆ విధంగా నిలిచుంటే మనం ఫలిస్తామంట మరి దేవుడి కోరుకుంటుంది కూడా ఈ యొక్క ఫలాల గురించి ఎవడైనా నా యందు నిలిచి ఉంటాను ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు అవునండి అవును అవును మరి ఎవరైతే మరి క్రీస్తులో ఉంటారో ద్రాక్ష తీగ ఎలా కలిసి ఉండకపోతే ఎలా ఎండిపోతుందో అదే విధంగా మరి క్రీస్తులో లేకపోతే మరి మనం ఏమవుతామండి చనిపోతాం మరి ఈ విధంగా మరి నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని మరి ఆయన ప్రేమ యందు నిల్చున్న ప్రకారము మరి మీరు నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమ యందు నిల్చుందని అంటాడని మరి ఈ విధంగా మనం ఇక్కడ ఒక బంధాన్ని మరి చూపిస్తూ ఉన్నాడు మన నిరంతరం కూడా క్రీస్తులో నిలిచి ఉండాలని ఆయన మరి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులు మరి మరి మీరు లేదా నేను మరి క్రీస్తుకు సన్నిహితుడిగా నిలవగోరితే మరి యేసు ఏం చెప్పారో దాన్ని జరిగించడానికి పరిపూర్ణంగా మనం మరి చేయడానికి మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి అలాగే మత్తయి సువార్త 7:21 వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 7:21-23 వరకు ప్రవేశింపడు గాని పరలోక పొందిన తండ్రి మరి తమ మతం నుండి ఆసక్తి పనులు కొందరిని మన అందరం కూడా మన మతాల్లో కూడా చూస్తూ ఉంటాం మరి చాలా మంది కూడా క్రీస్తుకు దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అవుతారు మరి వారి యొక్క మతాన్ని బట్టి వాళ్ళకి ఆచారాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ క్రీస్తులో ఉన్నట్లుగా భ్రమపరుస్తూ ఉంటారు ప్రజలందరినీ అందుకే ఇక్కడ మరి యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తప్రకారం చేయవాడే ప్రవేశించింది మరి ఎంతమంది క్రైస్తవులు తండ్రి చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నారు మరి ఎంతమంది తండ్రి చెప్పిన ప్రకారంగా మరి యాజ తీజీగా మరి ఫాలో అవడానికి సంఘాలు ప్రయత్నిస్తున్నాయి అలాంటి మనకి అన్ని కూడా ప్రశ్నార్థంగానే మనకు మిగులుతో ఆ దిన మంది అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతుంది అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడు నువ్వు ఎరగను అక్రమం చేయవర్లరా నా యొద్ నుండి పొండిన వాళ్ళని చెప్పింది నేను రీసెంట్ గా ఆ టీవీలో ఫేస్బుక్ లో ఒకటిని చూశాను ఒక ఆయన ప్రవక్త ఆయన దేయాలు ఎలబడుతున్నారు హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు ఆ హల్లెలూయా అనే మాట కూడా దాన్ని మహచ్చి హల్లెలూయా హల్లెలూయా అంటే ఏదో ఒక కొత్త ధనాన్ని ప్రజలకు చూపించి నమ్మించి భ్రమపరిచి మోసగించాలని ఆ సాతానుగాడు ప్లాన్ చేస్తూ ఉంటే ఆయన ఈయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మరి దెయ్యాలు ఎక్కడ కొడుతూ ఉన్నారు ఆయన చాలా మంచి ప్రవక్త మరి ఆయన ద్వారా మరి దేవుని దూత వచ్చాడని అంటా ఉంటారు మనోళ్ళు మరి అలాంటి వాళ్ళు ఏమంటాడండి ఇక్కడ అక్రమము చేయవారు కదా అక్రమం అంటే సక్రమంగా లేదది అక్రమం అంటాడంటే సక్రమం కదండి కదా ఇప్పుడు ఆక్రమించిన కబ్జ స్థలాలు ఉన్నాయి రోడ్ల పక్కనే గవర్నమెంట్ వారు భూములు ఏం చేస్తున్నారండి ఆక్రమించండి పడగొట్టుకుండా పోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అలాగే ఇక్కడ ఏమంటుందంటే అక్రమం చేస్తే ఏమవుతుందండి దెయ్యం ఎల్లగొట్టే వాళ్ళు ఏమంటున్నారు అక్రమం చేయవర్లారా నాయదండి పుండని వారితో చెప్పుతును ప్రియమైన సహోదరి సహోదరులారు మనం యహాన్ సువార్త మనం పరిశీలన చేసినట్లయితే ఈ 15వ అధ్యాయంలో క్రీస్తులో మనం నిల్చుండాలని క్రీస్తులో మనం ఫలించాలని మరి తండ్రి ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలని మరి ఈ వాక్యాలన్నీ కూడా మనకి ఎంతో మరి కులంకషంగా మనకు సెలవిస్తూ ఉన్నాయి అలాగే క్రీస్తుతో మనం దగ్గర సంబంధం యొక్క ఉద్దేశం అసలు క్రీస్తుతో మన సంబంధం ఎందుకంటే అసలు మనకి పిల్లలు అల్లుళ్ళు కూతుర్లు మనవలు మనవరాళ్ళు చాలా మంది సంబంధం ఉన్నాయి బావ బామ్మద్దులు తాతయ్య పెత్తాత ఇలాగా మరి క్రీస్తు సంబంధం మనకి ఏంటి ఉపయోగం ప్రతి ఆదివారం చనిపోచ్చి మనం పాటలు ఆడుకుని వెళ్ళిపోతే ఆయన సంతోషపడతాడా ఏంటి సంబంధం
మరి దేవుని కుమారుడు పరలోకానికి దిగి వచ్చి భూలోకానికి మరి ఆయన శిరులో మరణించడం ఆయన ఏమో నా యొద్ద నిలిచుండి నేను మీ యొద్ద నిలిచుంటా అన్నాడు. మరి ఆయనకి ఏమి పని ఏమి లేదా? మరి ఆయన చెప్పిన ఈ బైబిల్ అంతా మరి క్రైస్తవులు పాటిస్తున్నామా? ఒక్కసారి అందరూ కూడా మనందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనం క్రీస్తుకు ఎంత దగ్గరగా ఉంటూ ఉన్నాము, ఎంత దగ్గరగా చర్చిలో ఉంటున్నాం అన్నకంటే, చర్చికి ఎన్నిసార్లు వెళ్తున్నాం అన్నకంటే, క్రీస్తుకి మనం ఎంత దగ్గరగా ఉంటున్నామని ఒక ప్రశ్న ప్రతిరోజు కూడా మరి మార్నింగ్ లేచిన సాయంత్రం వరకు కూడా మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి ఎంతైనా క్రైస్తవులకు ఉందని నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం దగ్గరగా ఉన్నా మనం మన ఆత్మ సంబంధమైన స్థితిని దమ్మంగా చెప్పుకోవడానిక, మరి నేను క్రైస్తవుణ్ణి, నేను రోజు పాటలు పాడతాను, ప్రసంగాలు చేస్తానని దమ్మంగా చెప్పుకోవడానిక ఈ సంబంధాన్ని కంటిన్యూ చేయడం, ఒక భార్యతో మరి ఒక భర్త యొక్క బంధం, ఆ బంధం ఎలా ఉండాలండి? మరి క్రీస్తుతో ఒక సంబంధం ఏమిటి? మరి క్రీస్తులో మనందరం నిలిచి ఉండాలని మరి తీగ గురించి మరి ద్రాక్ష చెట్ల గురించి అన్ని కూడా మరి ఎందుకు చెప్తున్నాడంటే మన యొక్క జీవితాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, గల్తీయులకు రాసిన పత్రిక 5:22-23 ఒకసారి చూడండి. గల్తీయులకు 5:22-23 అయితే ఆత్మ ఫలములు ఏమనగా ఓకే సరిపోదు. ఇక్కడ మరి ఆయనతో నిల్చుంటాం ఫలించాలంటే ఏంటంటే ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ కూడా ఆయనలో నిల్చుంటూ వస్తాయండి. జాగ్రత్త ఒకసారి పాయింట్ ఆలోచించండి. ఎవరిలో అయితే శాంతి సమాధానం లేదు, నా కోపం ఉంది, నా కక్షలు ఉన్నాయి, పాకుందనుకుంటే ఆయన లేవు కాబట్టి ఉంటాయి. మరి ఆయనలో అందరూ నిల్చుండాలని మేము అందరికీ నేను ప్రేమతోనే కోరుతున్నాను. అలాగే మరి ఒక క్రీస్తుతో మనకున్న దగ్గర సంబంధానికి ఫలితం, మరి క్రీస్తుతో ఉండటం వల్ల ఫలితాలు చాలా మంది అంటాం కదా, మరి మీ ఇంటికి వస్తే నాకే పెడతాం, మా ఇంటికి వచ్చి నాకే, నా ఫలితం ఏమిటి? అసలు క్రీస్తుతో కలిసి ఉంటే మాకు మరి ఆయన మరి కాలు చెయ్యి వంకరైపోయింది స్వస్థ చేస్తాడా? మరి బాప్తీసం తీసుకుంటే నాకు మరి నా కూతురికి మంచి సంబంధం అవుతుందా? మరి మా గేది కనబడతలేదు ప్రార్థన చేయండి అంటారు వచ్చి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన ఎందుకు వచ్చాడండి? మన రక్షకుడు ఎందుకు వచ్చాడండి? తన పాపముని విమోచన చేయడానికి, గేదెలు లేదా కాపాడడానికి, కోడి పిల్లలను తీసుకురావడానికి ఉపాయం రాలేదు. కానీ క్రీస్తుతో మనం కలిసి ఉంటే మనకు వచ్చే లాభాలు ఏమిటి? చాలా మంది ఆలోచిస్తాం, మరి మీతో నేను వస్తే నాకు లాభం ఏంటి? మరి నీ పనికి వస్తే నాకు ఎన్ని సెకండ్లు ఇస్తావు, లేదా నాకు వస్తే నాకు ఎంత జీతం ఇస్తావు, నాకు లాభం ఏంటి అని అడుగుతాం కదా. మరి క్రీస్తు మనం ఉండి మరి మనం క్రీస్తునందు నిలిచినట్లయితే ఫలితం ఏమై ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించారా? ఎందుకు ఆలోచిస్తామని అంటారా? ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అనుకుంటారా? సరే అలా చూద్దాం. మరి మనం బహుగా ఫలించాలని చేసి క్రీస్తు మరి యహన్ సువార్త 5:15 ఒకసారి చూడండి, త్వర త్వరగా నేను ముగిస్తాను, సమయం వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, యహన్ సువార్త 15:15, ద్రాక్షవల్లి నేను తీగలి మీరు ఎవడు నా యొద్ద నిలిచిందినో, నేను ఎవరి యొద్ద నిలిచిందినో ఆయన బహుగా ఫలిదండి. ఏ ఎప్పుడు ఫలిస్తామండి? ఫలితం ఆయనలో ఉండాలి. మరి నా యొద్ద మీరును మీ యొద్ద నా మాట నిలిచింది ఎలా? మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడి. మనం అనుకుంటారు ఏది మంటారు అడిగేస్తాడు. మీరేమంటారు వచ్చి ఆకలి అయితే నాకు ఫోన్ చేయబాబు అన్నారు అనుకోండి, ఎవరైనా ఫైడ్ రైస్ ఉందంటే అమ్మా ఫోన్ చేసి ఫైడ్ రైస్ ఉందా, ఆకలి అయితే ఏదో పెడతారు. ఏది ఇష్టమొచ్చిన అడిగితే అది మీ దగ్గర ఉండదు, పెట్టే మనసు మీకు ఉంది కానీ అది మీ దగ్గర ఉండాలి కదా. యేసు క్రీస్తు వారు బైబిల్లో ఏమడగమంటున్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి వెదగుడి మీకు దొరుకును. తర్వాత అండి అడుగు ప్రతివానికి లాస్ట్ లో ఉంటది ఒక వచనం, అడుగు ప్రతివానికి ధారాళముగా ఆయన పరిశుద్ధాత్మను దయచేయదు కదా అంటాడు. పరిశుద్ధాత్మ నుంచి అడగమన్నాడండి. ఆయన ఎవరు అంటున్నారు? అయ్యారు పెద్ద అయ్యారు, మీరు అడగండి, ఎంత ఆయన ఇచ్చేటాడు మీకు ఆస్తులు అంతస్తులు. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుడు ఆస్తులు అంతస్తులు ఇవ్వడానికి రాలా. అనేదో చిట్ఫండ్ కంపెనీ అయింది ఏమన్నా, మేము మనకి నిత్య జీవన ఇవ్వడానికి, పాపం నుండి మనకి మోక్షాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మరి క్రీస్తుకు సన్నిహితంగా నిలిచి ఉండడం చాలా మరి చావు బ్రతులకు సంబంధించిన విషయం అండి. ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో, ఎవరైతే క్రీస్తుకు అంటుకట్టబడి ఉంటారో, మరి ఎవరైతే క్రీస్తులో మరి ఫలిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం మరి తండ్రిని మహిమపరుస్తారో. మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి చెప్తారు, మత్తయి సువార్త చెప్తారు కదా 5:15, మరి సాత్వికులు ధన్యులు వారు
భూలోకం స్వతంత్రించుకుందరు. ఈ విధంగా చాలా మాటలు మనకి బైబిల్లో ఉంటున్నాయి. అవి ఎప్పుడు వస్తాయండి? అయ్యి క్రీస్తుకు మనం కనెక్ట్ అయి ఉంటే నేను ద్రాక్షావల్లిని, నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఎవడు నా ఎందు నిలిచిండునో, నేను ఎవడు ఎందు నిలిచిండు వాడు బహుగా ఫలించును. ఎంతమంది ఫలించాలనుకున్నారండి ఈ రోజునే? ఎవరైతే ఫలించాలనుకుంటే వాళ్ళందరూ కూడా క్రీస్తులో మరి కనెక్ట్ అయ్యి ఆయన కట్టు కట్టబడి ఉంటేనే మనం ఫలిస్తాం. మొట్టమొదటిగా మనం జీవిస్తాము, తర్వాత ఫలిస్తాం. కనెక్షన్ కట్ అయితే చచ్చిపోతాము, ఫలము ఉండదు. ఫలము మరి స్వర్గానికి వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు, పరలోకానికి, అదే ఫలితం మనకి. లేదంటే మరి నరకానికి వెళ్తుందని బైబిల్ చెప్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులు, మనందరూ కూడా మరి యేసుక్రీస్తు నిల్చుండాలి, యేసుక్రీస్తు సంబంధం పెట్టుకోండి. ఇప్పుడు మనం లేటెస్ట్ గా వింటూ ఉన్నాం, ఐఎమ్ రిలేషన్షిప్ విత్ ది గోల్డ్ అంటాడు. ఎందుకంటే ఇక డేటింగ్స్ అని అమ్మాయిలతో మరి సంబంధం, రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉండండి. మీరు మీ జీవితం బంగారం పంటలాగా పండుతుంది, ఫలిస్తారు, జీవిస్తారు. మరి అలాగే మీరందరూ కూడా క్రీస్తుతో సన్నిహిత సంబంధాన్ని, మరి ఈ రోజుకి మీకు సంబంధం లేకుండా రేపు సంబంధం పెట్టుకుని ఆయనతో మీరు కలిసి జీవించాలని, మరి ఆయన వచ్చే రాకలో అందరూ మీరు ఎత్తబడాలని కోరుతూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని నేను మరి ఇద్దరితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరలోకం నుండి మాత్రం మీకు గొప్ప దేవ మరొకసారి నాయన మీ యొక్క వాక్యాన్ని పరిశీలన చేసి ఉన్నాం తండ్రి. అలాగే నాయన నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకి, మరి ఈ యొక్క క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలని మరి మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే ఈ యొక్క వాక్య పరిశీలన మేము నేర్చుకున్న వాక్యం అంతటి కూడా మేము గ్రహించులాగిన మీ కృప దయచేయవని యేసు క్రీస్తు వారి నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.